బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన హిందూజా ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది స్విస్ క్రిమినల్ కోర్టు. శ్రమ దోపిడీ కేసులో అభియోగాలు రుజువు కావడంతో హిందూజా కుటుంబంలోని నలుగురికి జైలు శిక్షను విధించింది. జెనీవాకు సమీపంలోని కోలోగ్నిలో ఉన్న తమ విల్లాలో పనిచేసేందుకు భారత్ నుంచి నలుగురు పనివాళ్లను నియమించుకున్న హిందూజా ఫ్యామిలీ వారికి పనికి తగిన వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడినట్టుగా అభియోగాలు నమోదయ్యాయి. తమ పిల్లల సంరక్షణకు ఇంటి పని కోసం భారత్ నుంచి పనివాళ్లను తీసుకురావడంపై హిందూజా ఫ్యామిలీపై కేసు నమోదైంది. రోజుకు 18 గంటలు పనిచేస్తూ వారికి కేవలం $8 అంటే ₹667 మాత్రమే చెల్లించారని హిందూజా కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. అలాగే పనివాళ్లు ఇల్లు వదిలి వెళ్లేందుకు కూడా పరిమితంగానే అనుమతి ఇచ్చేవారని ఆరోపణలున్నాయి. అయితే తమపై వచ్చిన ఆరోపణలను హిందూజా కుటుంబం ఖండించింది. హిందూజా కుటుంబంలో ప్రకాష్ హిందూజా, ఆయన భార్య కమల్ హిందూజా, కుమారుడు అజయ్ హిందూజా, కోడలు నమ్రతలపై శ్రమ దోపిడీ, అక్రమ ఉపాధి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను సుదీర్ఘంగా విచారించిన స్విట్జర్లాండ్ కోర్టు వారికి 4 నుంచి 4.5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అయితే స్విట్జర్లాండ్లో అత్యంత తీవ్రంగా పరిగణించే మానవ అక్రమ రవాణా కేసులో మాత్రం వారికి రిలీఫ్ లభించింది. హిందూజా కుటుంబ సభ్యులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది స్విస్ క్రిమినల్ కోర్టు. ఇక గత వారం కేసు వేసిన 4 పనివాళ్లలో 3 హిందూజా కుటుంబం కోర్టు బయట ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పనివారికి వారు ఎంత మొత్తం చెల్లించారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయినప్పటికీ అభియోగంలోని తీవ్రత దృష్ట్యా కేసును కొనసాగించిన స్విస్ క్రిమినల్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. మరోవైపు అనారోగ్య కారణాల వల్ల ప్రకాష్ హిందూజా, కమల్ హిందూజా కోర్టుకు హాజరు కాలేదు. తమ న్యాయవాది రాబర్ట్ అసెల్తో కలిసి అజయ్ హిందూజా, నమ్రత జెనీవాలోని స్విస్ కోర్టుకు హాజరయ్యారు. అయితే కోర్టు తీర్పు వెలువరించే సమయంలో వారు అక్కడ లేరు. ఇక స్విస్ కోర్టు తీర్పుపై తాము అప్పీలుకు వెళ్తామని హిందూజా తరపు న్యాయవాది రాబర్ట్ చెప్పారు.